హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి భయం హిందూ పురాణాల్లో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది పరమశివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు ఆ పరమేశ్వరుడు నాగుపామును మెడలో ధరించి ఉంటాడు అదేవిధంగా నాగుల చవితి రోజు పుట్టలో పాముకు పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి సర్పరాజైన ఆది శేషువుపై పౌళిస్తాడని హిందువుల నమ్మకం పామును ఎంతో భక్తిభావంతో పూజించే హిందువులు పాముని చూడగానే ఆమెను దూరం పరిగెత్తారు కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు నాగుపాము తలపై మెరుస్తూ కనిపించేటువంటి నాగమణి సొంతం చేసుకోవడం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని భావిస్తుంటారు అయితే నిజంగానే పాముతలపై నాగమణి ఉంటుందా ఆ నాగమణికి నిజంగానే శక్తులు ఉంటాయా లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకథేనా అనే విషయం గురించి తెలుసుకుందాం నాగమణి గురించి తెలుసుకోవాలంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది మన పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడు లోకాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే ఈ లోకాల్లో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన వెయ్యి తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఆదిశేషుడు వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తుంటాయి వీటికి ముఖ్య అనుచరులుగా నాగుపాములు ఉంటారు ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు కాకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి వాటిలో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తాయి వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటాయి ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తుంటారు నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా చెప్తూ ఉన్నారు నాగుపాతలపై కొన్ని భాగాలు గట్టిగా ఉంటాయి రాయిలాగా అనిపిస్తాయి కొంతమంది ఈ రాళ్లనే నాగమణులుగా భ్రమపడతారు బయటికి తీస్తారు అలా చేయడం వల్ల పాము చస్తుంది కానీ నాగమణి రాదు పాడు రాదు ఈ గట్టి పదార్థం పసుపు తెలుపు తేనె నలుపు రంగుల్లో ఉంటుందిట వీటినే నాగమణులుగా అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తారు కానీ మన పురాణాల్లో ఈ పాముకి ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల భక్తి భక్తిభావంతో పూజించడం పూర్వం నుంచి ఆనవాయితీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి